తీసుకురండి. సార్ ఆ పెట్టి ఉంటా చూడాలి సార్. ఇందులో మా బ్రదర్ డెడ్ బాడీ ఉంది. అదే చూడాలి. దింపండి దింపండి. ఇప్పుడే ఉంటాం. నన్ను తప్పించుకుని పారిపోలేవు. మర్యాదగా లొంగిపో. గారు అల్లుడి పేరు మర్చిపోయానండి. ఆ రాయ్ శ్రీ భానుమూర్తి. అబ్బాయి వచ్చినట్లున్నాడండి. డాక్టర్ గారు ఉన్నారా? దీని అరి ఏమిటి? రక్తం చాలా కారిపోతుంది. రండి. గోపారావు గోపారావు ఇక్కడ లోపలికి సార్. ఎవరో పేషెంట్ వచ్చారమ్మా, లోపల ఉన్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఈ ఊళ్ళోనే పనిచేస్తున్నాడు. గోపాలం నువ్వు బ్యాండేజ్ పెట్టు. ఏమిటమ్మా మా పెదనాన్నగారి వియ్యంకుడు తమ్ముడు కొడుకు పేరు అడిగిరమ్మండి మీ అమ్మ? అది కాదమ్మా, ఈ చేత చూడండి. కట్టు కట్టిందిగా అతను ముఖం చూశాను. అనుమానం వచ్చి పాత పేపర్లన్నీ తిరిగేశాను. ఇంకోటో కనిపించింది. హలో డాక్టర్ గారు. సారీ సార్, అజయ్ చనిపోయారు. అవును సార్, జేమ్స్ అనే దొంగను పట్టుకోవడానికి స్పెషల్ డ్యూటీ మీద వెళ్ళి అతనితో జరిగిన పెనుగులాటలో కత్తిపోటు వల్ల మరణించారు. ఈ దుర్వార్త నేను మీకు చెప్పవలసి రావటం నా దురదృష్టం సార్. నా కొడుకును పొట్టలు పెట్టుకున్నావు నా కుర్మాలు కూడా. మన అజయ్ని చంపి ఆ రక్తం కడుక్కోటానికి వచ్చారు సుభద్ర ఈ దుర్మార్గుడు. Oh, my God.
ఎవరు ఉంటలేదేమో అయినా తెలి చూద్దాం ఎవరైనా వాచ్మెన్ ఉంటాడు పిలుస్తుంది బాసు నమ్మే అనుకుంటాను వీడు తగ్గించరా తెలియని ఊరు జాగ్రత్తగా ఉండాలి పిచ్చి వేషాలు వేస్తే పచ్చడి చేస్తారు పర్వాలేదులే బాసు ఇక్కడ మన భాష కాదు కదా తిట్టినా అర్థం కాదు ఫిగర్ బాగుంది కదా అని గురుర్ బ్రాందీ గురుర్ విస్కీ గురుర్ రమ్ము జిందేశ్వర గురు సార గుడాంబ తస్మై శ్రీ వీరే నమః నానా మన పాపింటికి ఎవరో వచ్చారు నానా దొంగలే ఉన్నది భయమేస్తున్నా దొంగల దొంగలే ఆగు ఇప్పుడు వద్దా దొంగలే కాదు కూని కూరలైనా సరే వాళ్ళ డోచి డోకన్ దమ్మ అంటే డొక్క చేసి డోలు కట్టి దవడం మాయిస్తా అమ్మో బొద్దుబాసు వీడెవడో మాంత్రికుడులో ఉన్నాడు పైగా తంతా అని బోర్డు కూడా పెట్టుకున్నాడు ఎందా నింగలకు ఎంత వేండేది ఆ పక్కిల్లు ఎవరిదండి ఏమిటి మీరు తెలుగు వాళ్ళ మరి చెప్పలేమయ్యా ఏమిటి మీరు తెలుగు వాళ్ళేనా మరి బోర్డు అదా దానికో స్టోరీ ఉందిలే నా చిన్నతనంలో నాకు మ్యాజిక్ అన్నా మ్యూజిక్ అన్నా గొప్ప మోజుగా ఉండేది ఓసారి ఓ మలయాళీ మాంత్రికుడు వచ్చాడు మా ఊరు నేను అతను వెంటబడి ఈ ఊరు వచ్చా అతని దగ్గర విద్య నేర్చుకున్నాను ఇదిగో ఈ బోర్డు పెట్టాను సరే ఏదో బలహీన క్షణంలో మలయాళీ పరుడితో ఏదో కృష్ణకృష్ణ అదే కమిట్ అయిపోయాను దాన్ని నేను కట్టుకోకపోతే నన్ను కట్టేస్తామన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు అని చేత దాన్ని కట్టుకున్నాను దీనికి అన్నాను ఇది నా స్టోరీ స్టోరీ బాగానే ఉంది ఏదన్నా వారపత్రికి పంపచ్చు కానీ పేరేమిటండి మరి తంతాని నా పేరు తంగిరాల తాతారావు బాబు ఈ దేశం వాళ్ళంత పొరుగు పేరు పలకలేరని తంతా అన్నాను అది నా స్టోరీ మరి మీ స్టోరీ మాది సీరియల్ స్టోరీలేండి ఆ ఇంట్లో ఎవరైనా ఉంటున్నారండి లేదు నాయన అది మా ఇల్లే రండి ఆ స్టోరీ చెప్తాను పాతికేళ్ల క్రితం ఓ డాక్టర్ గారు ఉండేవాడు ఆ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో సహా మహానుభావుడు ఓ రోజు దారుణం జరిగిపోయింది ఆ కుటుంబం అంతా చచ్చిపోయారు అప్పటి నుంచి వాళ్లే దెయ్యాలయ్యి ఆ ఇంట్లో తిరుగుతున్నారని వెధవ ప్రచారం మొదలైంది పాతికేళ్లుగా ఆ ఇంట్లో అద్దెకున్న నాథుడు లేడు అమ్ముదామంటే పావలాకైనా కొనే వీరుడు లేడు అది దాని స్టోరీ మీకెందుకు ఆ స్టోరీ ఆ ఇల్లు నాకు అద్దెకిస్తారండి అయ్యో ఎందుకు ఇవ్వమ్మాయినా ఓ జత బట్టలు పెట్టి మరీ ఇస్తాను ఈ ఊరు జనం వెర్రి కాకపోతే నేను మాంత్రికుడు కదా నా ఇంట్లో దెయ్యాలు భూతాలు ఉంటాయో చెప్పు అద్దెని ఇష్టం వచ్చినంత ఇందు ఇప్పుడే తాళం తీసుకొస్తా ఉండాలంటే కాస్త భయంగా ఉంది బాసు నో వి మస్ట్ స్టే హియర్ ఇక్కడే ఉండాలి పదా దీపాలు కూడా వెలగటం లేదు బాసు డిస్కనెక్ట్ చేశారేమో ఎవరు ఉండకి చాలా రోజులైంది కదా దీపాలు లేని ఇంట్లో ఉంటే మన దీపాలు ఆగిపోతాయేమో బాసు దీపాలు వెలిగినా వెలగకపోయినా కప్పు విరిగి మీద పడ్డా మనం ఇంట్లోనే ఉంటాం దట్స్ ఆల్ నోరు మెరిపా ఉంటే నాలుగు చీరేస్తాను అమ్మో ఏమైందిరా నీకు దండం పెడతాను బాసు ఈ ఇంట్లో నేను ఉండలేను ఈ ఇంట్లో దెయ్యాలతో కలిసి నేను కాపురం చేయలేను మాకు పడదు దెయ్యం లేదు భూతం లేదు నన్ను పడుకో నా వల్ల కాదు బాసు బతికుంటే ఏ బస్ స్టాండ్లోనో బఠానీలు అమ్ముకునైనా బతకచ్చు ఈ దెయ్యాల బాధపడి దిక్కువారిన తావు చావలేను బాసు ఏ హోటల్లోనో రూమ్ తీసుకుని ఉందాం ఏమైనా సరే నేను ఇల్లు వదిలి రాను ఇక్కడి నుంచే నా అన్వేషణ ప్రారంభమవుతుంది
అన్వేషణ ప్రారంభించే లోపల దెయ్యాలు మన ఆల్కాయ పట్టల్లా నంచుకు తినేస్తాయి. నువ్వు ఉంటే ఉండు, నా వల్ల కాదు. ఎక్కడికి వెళ్తావురా? ఆ తంత గారి ఇంటికి వెళ్ళి పడుకుంటా. సరిదిగో ఈ దిండాన్ని తీసుకెళ్ళి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్.